అసలు రోగాలు రావడానికి కారణాలేటి అది ఫస్ట్ అది తెలుసుకోవాలి మనము ఏదో ఒకటి చెప్పడం కాదు రోగాలు రావడానికి కారణం ఏంటి దాన్ని దృష్టి అప్పుడు మొత్తం మనకు వచ్చే రోగాలకి మూడు కారణాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోమ ఇంకెంతకు మించి ఏది లేదు భౌతిక కారణం మానసిక కారణం ఆధ్యాత్మిక కారణం గుర్తుపెట్టుకోండి కావాలంటే నేను ఇంకోసారి చెప్తాను ఈ సర్వరోగ నివారణ అన్నది మరి చాలా మందికి అర్థం కావట్లేదు ఊరికే ధ్యానం చేస్తే అన్నీ పోతాయి అనుకుంటున్నారు ఎక్కడ పోతాయి ఎవడికి పోతున్నాయి నిన్న కూడా మొన్న కూడా నేను చెప్పాను నాకు వచ్చింది రోగము అంటే కర్మ వల్లే అని చెప్పి చెప్పాను శక్తి లేక కాదు ధ్యానం చేయక కాదు సేవ చేయక కాదు అన్నీ చేస్తున్నాం అది అని చేత మూడు భౌతిక మానసిక ఆధ్యాత్మిక మూడు కారణాలే భౌతిక కారణం ఒక ట్వంటీ పెర్సెంట్ మానసిక కారణం ఒక యాభై టు అరవై పర్సెంట్ ఆధ్యాత్మిక కారణం ఓ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వీటి వల్ల వస్తాయి ఇప్పుడు మీరు చెప్పింది కొంత ఈ మానసిక కారణమే చెప్పారు ఈ భౌతిక ఆధ్యాత్మిక రెండు వదిలేశారు వాటి వల్ల కూడా వస్తాయి ఎంత ఇది ఉన్నా ఏమున్నా కూడా అనిచేత భౌతిక కారణమైనా సరే ధ్యానం వల్లే నివారణ అవుతుంది మానసిక కారణాల వల్ల వచ్చేది కూడా ధ్యానం వల్లే నివారణ అవుతుంది ఆధ్యాత్మిక కారణం వల్ల వచ్చేది కూడా ధ్యానం వల్లే నివారణ అవుతుంది అది మీరు చెప్పగలగాలి కంప్లీట్ కవర్ చేయాలి అంటే ధ్యానం సర్వరోగ నివారణి అంటే ఈ మూడు టాపిక్లు ఎత్తుకుని ఇంకా ఇంతకన్నా దారేమి లేదు ఇంకోటి ఇంకో మార్గము ఇంకో కారణం లేదు దేనివల్ల అయినా ధ్యానం వల్లే పోతుంది అని చేత ధ్యానం సర్వరోగ నివారిని అని అనడానికి కారణం అది ఏదో మన గ్లాండ్స్ బాగా పనిచేయడం అవి అన్నది ఒక్క కారణం అది కారణం కాదని నేను నేనే దాంట్లో వచ్చే లాభం దానికి ఉంది దానివల్ల నయమయ్యేవి అది ఉన్నాయి అవి కాకుండా కూడా వచ్చేవి ఉన్నాయి చాలా అది కూడా ధ్యానం వల్లే పోతాయి అది మనం చెప్పగలగాలి కంప్లీట్ స్టడీ చేసి చెప్పాలి సర్వరోగ నివారణి అన్నదానికి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ పూర్తి కమాండ్ ఉంటేనే ఆ టాపిక్ ఎత్తుకోవాలి ఒక పార్టీ చెప్తే ఎలా అవుతుంది తర్వాత మీరు సకల కారిణి అన్నారు మరి సకల కారిణి అసలు భోగము అంటే ఏంటి గుర్తుకోమ్మా భోగము అంటే సుఖము అన్ని రకాల సుఖాలను సమకూర్చేది జ్ఞానం ఎలా అన్ని రకాల సమకూరుస్తుంది దాని మీద కూడా సబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఈ సందర్భంగా మీరు ఏం చేశారంటే యద్భావం తద్భవుతే అని చెప్పారు గుర్తుకోండి ఎవ్వరైనా సరే ఏదైనా భావిస్తేనే ఆ పని చేస్తాడు ఏది అనుకోకపోతే ఏది చేయడు నువ్వు మనసులో ఏది అనుకుంటావో అదే చేస్తావు వాడిని కొట్టాలనుకుంటే కొడతావు అనుకోకపోతే కొట్టావు నువ్వు తినాలనుకుంటే తింటావు తినాలని అనుకోకపోతే తినవు అలాగే ఓ పిరమిడ్ కట్టాలి అని భావించావు అప్పుడే కడతావు ఆ పిరమిడ్ కట్టాలి అనే భావన లేకపోతే ఎలా కడతావు నువ్వు వస్తువులు చేయించుకోవాలి అని భావిస్తే వస్తువులు చేయించుకుంటావు నువ్వు వస్తువులు బంగారం వస్తువులు చేయించుకోవాలి అని నువ్వు భావించినంత మాత్రం వస్తువులు నేను మెల్లకి వచ్చేయో ఎప్పుడౌతే మనం ఏదైతే భావిస్తామో దానికోసం కృషి చేస్తాం ఆ భవతికి ఈ భావానికి మధ్యలో కృషి అన్నది ఒకటి ఉంటుంది ఇది ఎప్పుడు పట్టించుకోవట్లే నువ్వు ఏది అనుకోకపోతే ఏది చేయవు నువ్వు ఏది అనుకుంటే చేస్తావు ఆ చేయడం కూడా నువ్వు చేసే కృషిని బట్టి ఆధారపడి ఉంది నువ్వు తీవ్రంగా కృషి చేస్తే సాధిస్తావు నీ కృషి సరిగ్గా లేకపోతే నువ్వు భావించినా అది అవ్వదు అందుకే మనం ఎన్నో భావిస్తూ ఉంటాం అన్నీ అవట్లా అంచేత యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే భావిస్తామో దానికోసం కృషి చేస్తాం అది సాధిస్తాం పత్రికారు ప్రపంచాన్ని ధ్యానమయం చేయాలని భావించారు నిరంతర కృషి చేస్తున్నాడు ఆయన భావం అది అవ్వాలని ఉంది అందుకే ఆకృషి చేశాడు ఆయన భావం ఇంకో రకంగా ఉంటే ఆకృషి చేద్దు యద్భావం తద్భావతి అన్నది అంటే అర్థం ఏంటి నీ భావం ఎలా ఉంటే నీ కృషి ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఆయన కొద్దిగానే తిరిగితే కొద్దిగానే అవుతుంది మరి ఇప్పుడు మనము భావిస్తున్నాం అందరినీ ధ్యానం చేయాలని మరి పత్రికారు చేసినంత మనం చేయగలిగామా ఎందుకు చేయలేకపోయాం అంటే ఆయన చేసే కృషిని బట్టి ఆయనకు వచ్చిన రిజల్ట్ ఉంది మనం చేసే కృషిని బట్టి మనకు వచ్చే రిజల్ట్ అంతేగాని భావం అంటే అయిపోతుందా మనం చేసే కృషిని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది ఫలితం నీ చేతిలో లేదు నువ్వు అనుకున్నా నీ కృషిని బట్టి వస్తుంది నీ కృషి తక్కువ ఉండి నువ్వు ఎక్కువ భావిస్తే ఎలా అవుతుంది ఇప్పుడు ఇవాళ ఈ జూమ్లో ఇంతమంది వస్తున్నారు అంటే నేను అన్ని ఊళ్ళు తిరగబట్టేగా అన్ని చోట్లకి వెళ్ళబట్టేగా అందరినీ ఇన్స్పైర్ చేయబట్టేగా అలాగా ఇప్పుడు ఈ కరోనా వల్ల ఆగింది లాగే ఇంకా నేను అన్ని ప్రతి ఊరు తిరుగుదు తిరిగే కొద్దీ ఐదుగురో పది మందో పదిహేను మందో ఇందులో జాయిన్ అవుతున్నాను జూమ్ ద్వారా అందరికీ జ్ఞానాన్ని అందించాలి నా భావం వరి పంట కావాలి అంటే వరి విత్తనం నాటాలి దానికి ఎరువులు వేయాలి పొలం దున్నాలి పురుగు మందులు కొట్టాలి తర్వాత దానికి కావాల్సింది అన్నీ చెయ్యాలి చేస్తే అప్పుడు ఆ పంట వస్తుంది అంతేకాని నువ్వు భావిస్తే వరి పంట ఎలా వస్తుంది నువ్వు ఏది భావిస్తే ఆ పంటే వస్తుంది ఆ పంటే వేస్తావు గోధుమ కావాలని నువ్వు భావించవు గోధుమ విత్తనాలు నాటుతావు మామిడి పంట కావాలని భావించావు మామిడి విత్తనాలు నాటుతావు సత్య జ్ఞాన ప్రసాదిని సత్య జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానాన్ని మనకు ప్రసాదించేది ఎవరు అంటే ధ్యానం ఇప్పుడు నేను ఇంతకుముందు అప్పుడే నెల నుంచి నెల పదిహేను రోజుల నుంచి కూడా క్లాసులు తీసుకుంటున్నాను ఏం క్లాసులు అంటే గారి ద్వారా మనం పొందినటువంటి ఆత్మజ్ఞానం ఎందుకంటే గారు నాలుగు పనులు ఏమేమి చెప్పారు ఏమిటంటే శ్వాసమే గ్యాస్ ధ్యానము అలాగే ఆత్మజ్ఞానులు వ్రాసినటువంటి ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదవడం మూడోది ఏంటంటే ఆత్మజ్ఞానం బోధించే వారి సాంగత్యం చేయడం ఈ మార్గంలో చేసే సేవ ఈ నాలుగు చేయండి మీ జ్ఞానం అపారంగా పెరుగుతుంది అని చెప్పి చెప్పారు పత్రికారు మీ జ్ఞానం అపారంగా పెరుగుతుందని చెప్పారు మరి మనమంతా ఆ పని చేస్తున్నాం అందరం కూడా సరే ఆ పని ఈ నాలుగు చేస్తున్నాం ఎప్పటి నుంచో చేస్తున్నాం సంవత్సరాల తరబడి చేస్తున్నాం అసలు మనము ఎంత జ్ఞానం సంపాదించాం మనం ఏ స్థాయిలో ఉన్నాం ఎలా తెలుస్తుంది అన్నది మనం చూడట్ల ఊరికే చేసుకెళ్ళిపోతున్నాం ఊరికే ఎన్ని బానే చెప్తారు కానీ కవులు మాటలు చివరికి అన్ని భౌతిక లాభాలే ఆశిస్తున్నారా నా రో ఆరోగ్యం బాగుందా లేదా నాకు అన్నీ బాగున్నాయా లేదా నా పిల్లలు బాగున్నారా నా భర్త బాగున్నాడా నా కుటుంబం బాగుందా లేదా ఈగోలా గోలా చెప్పడం ఊరికే ఇలా వచ్చేసి అన్నీ బాగానే చెప్తున్నారు కానీ చివరికి వచ్చేసరికి దేనికోసం మనం ఇది చేస్తున్నాము చెప్పారుగా మూడు పాయింట్లని సర్వరోగ నివారిణి రోగాలు పోవడం కోసం సకల భోగకారిని జీవితంలో భోగం పొందడం కోసం ఈ రెండు విహానికి సంబంధించి సత్య జ్ఞాన ప్రసాదం ఆత్మజ్ఞానం పెంచుకోవడం ఇక్కడ మనము ఆత్మలము దేహాన్ని తీసుకున్నాం ఎహము ఉంది పరము ఉంది ఈ రెండు కావలసినవి రెండు వస్తాయి అది ఆయన చెప్పింది ఆ జ్ఞానము ఏ జ్ఞానం అప్పటితో ఆ జ్ఞానం పనిచేయదు సత్య జ్ఞానం అదే అసలైన జ్ఞానం ఆత్మజ్ఞానం అది మనం పొందేమా లేదా ఎలా తెలుస్తుంది అన్నదానికే గారు చెప్పిన పాయింట్లే అంతకుముందు నేను వశిష్ఠులు వారు చెప్పినవి రాశాను ముమ్మడి వరం బాలయోగి చెప్పిన చెప్పాను ఇంకా ఎంతో మంది చెప్పిన చెప్పాను నేను అవన్నీ ఈ పత్రికారు చెప్పినవి అవన్నీ మనం ఒకసారి వింటూ వేరేజ్ వేసుకుంటూ అందులో ఎన్ని ఆచరిస్తున్నాం మనం అన్నది చూసుకోవాలి ఏది ఆచరించకపోతే కొద్దిపాటి జ్ఞానం కూడా మనకు లేదు కొద్దిగా ఆచరిస్తూ ఉంటే కొంత జ్ఞానం మనం సంపాదించినట్టు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటే మనం ఎక్కువగా జ్ఞానం సంపాదించినట్టు అది అది వేరే చేసుకోవాలి ఊరికే ధ్యానం చేసి రోగం తగ్గిందా లేదా ఆ అనుభవం వచ్చిందా మూడో కన్ను తెరుచుకుందా ఆరో కన్ను తెరుచుకుందా ఆ మాస్టర్ కనబడ్డాడా ఈ మాస్టర్గా ఎందుకు తీయ్ నీ జ్ఞానం ఎంత పెరిగింది పత్రికారు స్పష్టంగా చెప్తారు ధ్యానం జ్ఞానం కోసమే ఏం చెప్పడాయి ధ్యానం జ్ఞానం కోసమే అంతేకాదు నేను ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను పత్రికారి గురించి ఇంతకుముందు ఫస్ట్ కరోనాలో వంద ఎపిసోడ్లు చెప్పారు ఆయన వంద ఎపిసోడ్లో నేను అన్నీ నోట్ చేసుకున్నా డెబ్భై ఎనభై ఎపిసోడ్లు ఆత్మజ్ఞానం మీదే చెప్పారు అవన్నీ మళ్ళా నోట్ చేసుకున్నాను వాటి మీదే ఇప్పుడు చెప్తున్నాను నేను అంటే ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చారో ఒక్కసారి చూడు ఆత్మజ్ఞానాన్ని ఆరోగ్యము ఏ ఇటు మీద పెద్ద ఏమీ లేదు ఒక్కో మాట వదిలితే వదలో చెప్పుడేనా అంత ఆత్మజ్ఞానం గురించే ఉంది ఒక ఇరవై ముప్పయో ఇంటర్వ్యూలు అయ్యాను వాళ్ళని వెళ్ళిన కూర్చోబెట్టి ఆ రామలక్ష్మణ్లో ఇలా ఎవరో ఒకళ్ళు ఒకసారి ఓసారి జగపత్ బాబు ఇలాగ ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశారు మిగతా అన్నీ కూడా ఆత్మజ్ఞానం గురించే చెప్పారు అవన్నీ నోట్ చేసుకున్నాను నేను అవి చెప్తున్నాను నేను అందులో మీరు ఎన్ని ఆచరిస్తూ ఉంటే మీకు అంత జ్ఞానం వచ్చినట్టు మీరేమీ ఆచరించకపోతే మీరు పది సంవత్సరాల నుంచి ఉన్న వేసమెత జ్ఞానం రానంటే మరి అటువంటి జ్ఞానం ఎలా వస్తుంది నేను ఇంకా ఓ బుక్ కూడా రాశాను ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఇంకో పుస్తకం ఉంది ఆత్మజ్ఞానం గొప్పతనం అని ఎన్ని చదవాలి ఎన్ని చదివితే మీకు బాగా లోతుగా అర్థమవుతుంది అవుతుంది ఇంచుమించి నలభై పుస్తకాలు ఉన్నాయి నేను రాసిన రాయవలసింది చూస్తే ఇంకో పదో పదిహేనో ఉంటాయి ఇరవై ఉంటాయి ఎంత లోతుగా స్టడీ చేయాలి అందుకే నేను చెప్తాను నేను గారి పుస్తకాలు ఇంచుమించు ఒక యాభై పుస్తకాలు ఇంకా పైన ఉన్నాయని నేను తయారు చేసినవి తయారు చేసినట్టు ఆయన రాసినవే నేనేమి దాన్ని చేసిన ఏం కాదు యాభై పుస్తకాలు ఏడు పుస్తకాల్లో పెట్టి వీటిని చదవండి చాలా అంటాను మీ జ్ఞానం అపారంగా వృద్ధి అవుతుందని చెప్తాను పత్రికారి ద్వారా మనం తెలుసుకున్నాం అంటే ఆత్మ జ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది కొన్ని పాయింట్లు చెప్తాను రాసుకోండి ఆ రకంగా మీ ప్రవర్తన ఉంటే కొంతైనా మీకు ఆత్మజ్ఞానం ఉన్నట్టు ఆ సత్య జ్ఞానం లేకపోతే ఏ జ్ఞానం లేదు పది సంవత్సరాల నుంచి ఉన్న ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనే మాటే కానీ వీడి దగ్గర ఎక్కడే ఉండి చచ్చింది అంటే సరిపోతుందా జ్ఞానం వచ్చేస్తుందా ఊరికే చెప్పేయడమే ధ్యానం సత్య జ్ఞాన ప్రసాది నీకు ఎంత జ్ఞానం వచ్చింది అన్నది పాయింట్లు ఒక్కసారి రాసుకోండి ఎన్నిటి మీద అవగాహన ఆచరణ ఎన్ని ఉంటే ఖచ్చితంగా మీరు జ్ఞానం సంపాదించినట్టే కొన్ని పాయింట్లు చెప్తాను ఇప్పుడు రాసుకోండి పత్రికారు చెప్పినవే నా సొంతం కాదు నా దగ్గర ఉన్నదంతా పత్రికారి దగ్గర జ్ఞానమే ఆయన రాకముందు నా దగ్గర ఏమీ లేదు ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ నా ఏం చేసింది ఏంటంటే నా వ్యాపారాలు కానీ ఇవి కానీ అన్నీ వదిలేసి పూర్తిగా దీన్నే పట్టుకున్నాను పత్రికారు చెప్పారు అప్పుడు మొదట్లో నువ్వు దేని మీద దృష్టి పెడితే అదే పొందుతావు అని చెప్పాను డిసైడ్ చేసుకున్నా నాకు కావాల్సిన డబ్బు ఇయ్యి కాదు నాకు జ్ఞానం కావాలి అంటే దాని మీద దృష్టి పెట్టాలి దాని మీద దృష్టి పెట్టాలంటే అన్నీ తీసేయాలి నువ్వు సగం వ్యాపారం మీద పెట్టి లేకపోతే సగం ఏదో వ్యవహారం మీద పెట్టి సగం సంసారం మీద పెట్టి ఇది పొందాలి అంటే అలా పొందుతావు ఆశ్చర్యపోయారు నేను మొత్తం అన్నీ వదిలేస్తే ఇన్ని వ్యాపారాలు వీడు ఒక్కసారి అలా వదిలేశాడు పిచ్చోళ్ళే ఉన్నాడేంటి అనుకున్నాడు ఎవడు ఏమనుకుంటే నాకు అనవసరం నాకు కావాల్సింది జ్ఞానం ఇంకా దీని మీదే దృష్టి పెట్టారు గారు చెప్పినట్టు సాధన చేసుకోవడం పుస్తకాలు చదవడం అందరితో సాంగత్యం చేయడం ఈ క్లాసులు అన్ని చోట్లకి తిరిగి చెప్పడం మించి మించి ఇరవై సంవత్సరాలు అయింది నేను ఇందులోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా గా తిరుగుతూనే ఉన్నాను ఒక్క కోవిడ్ టైంలోనే ఆగాను పత్తిరిగా రాగమండి జ్ఞానం ఎందుకు రాదు చేసే కృషిని బట్టి మనకు వస్తుంది ఆ వచ్చినవన్నీ ఆ అనుభవాలన్నీ గ్రంథస్థం చేశాను ఇంకా నా పని వేరే పని లేదు ఇంటికాడ ఉన్నా కూడా చదవడం పుస్తకాలు రాయడం వాటిని కరెక్ట్ చేయడం అందరినీ సరైన గైడెన్స్ ఇవ్వడం ఏదో ఒకటి అలా ఈ మార్గమే ఇంకో మార్గం లేదు ఇంకో పని అన్నా కూడా నాకు ఆసక్తి ధ్యానం ఎందుకు సంపాదించ అపారంగా సంపాదిస్తాడు పత్తి గారు చెప్పిన దాంట్లోంచి నేను తీసినటువంటి ఆత్మ జ్ఞాని శరీరం అనిత్యమని ఆత్మ నిత్యం అంటే సత్యమని తెలుసుకుంటాడు ఆత్మే సత్యమని తెలుసుకుంటాడు ఇక్కడ ఉన్న శరీరము ఆత్మ శరీరం అనిత్యమని ఆత్మ నిత్యమని అంటే సత్యమని తెలుసుకుంటాడు నెంబర్ టూ సూర్యప్రకాశంలో జీవించేవాడు అజ్ఞాని సత్య ప్రకాశంలో జీవించేవాడు ఆత్మజ్ఞాని మళ్ళా ఇక్కడ చాలా మంది సందేహం వస్తుంది సూర్యప్రకాశంలో జీవించేవాడు సత్యప్రకాశంలో జీవించేవాడు నువ్వు నిత్య సాధన నిరంతర సాధన చేస్తే ఆత్మప్రకాశంలోనూ ఉంటావు ఏ ధ్యానము చేయకపోతే సూర్యప్రకాశంలో ఉంటావు అది అజ్ఞాన పని జ్ఞాని పని ఎప్పుడు ధ్యానం చేయడమే ధ్యానాన్ని టాప్ ప్రయారిటీ ఇవ్వడం ఖాళీ దొరికితే కళుమూసుకుంటాడు అది ఇంకొక పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞాని సమయం వృధా చేయడు సమయం వృధా చేయడు అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు ఆత్మను పొందుతాడు అంతేకాదు ఆత్మజ్ఞాని దేనికోసం కృషి చేస్తే అదే పొందుతారని తెలుసుకుంటాడు దేనికోసం కృషి చేస్తే అదే పొందుతారని తెలుసుకుంటాడు అదే తెలుసుకున్నాను నేను జ్ఞానం కోసం కృషి చేస్తే జ్ఞానం వస్తుందని తెలుసుకుని అన్నీ వదిలేసి దాన్నే పట్టుకున్నాను అజ్ఞాని సమయాన్ని వృధా చేస్తాడు సంసారం ధనం పదవులు లాంటి ప్రాపంచిక విషయాల కోసమే కృషి చేస్తాడు ఏముంటాడికి ఏ చెప్తాడు కవులు కానీ మూడు కావాలి పిల్లలు కావాలి పెళ్ళం కావాలి సంసారం కావాలి ఇవే అది అజ్ఞాని ఇంకొక పాయింట్ ఆత్మజ్ఞాని నాకే తెలుసు నేనే గొప్ప అనుకోడు ఎంత తెలుసుకున్నా నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది అందరూ గొప్పవారే అనే భావంలో ఉంటాడు ఆత్మజ్ఞాని నాకే తెలుసు నేనే గొప్ప అనుకోడు ఎంత తెలుసుకున్నా నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది అందరూ గొప్పవారే అనే భావంలో ఉంటాడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞాని జీవితం క్షణ బంగురం అని తెలుసుకుంటాడు మొన్న కూడా ఏదో సందర్భంగా చెప్పారు జీవితం క్షణ బంగురం అని సారు వృధా చెయ్యడు జీవితం చాలా స్వల్పం క్షణ బంగురం ఏదో చాలా కాలం ఉందనుకుంటాం అని ఈ క్షణ భంగురమైన జీవితాన్ని వృధా చెయ్యడు ఆత్మజ్ఞానం కోసమే ఉపయోగిస్తారు ఆత్మజ్ఞాని జీవితం క్షణ బంగురం అని తెలుసుకుంటాడు వృధా చెయ్యడు ఆత్మజ్ఞానం కోసమే ఉపయోగిస్తాడు ఇంకా ఏంటంటే అందులో ఆత్మజ్ఞానికి పైలోక జ్ఞానం కూడా ఉంటుంది అందుచేత పైలోకాల నుంచి చూసినప్పుడు క్రింది జీవితం క్షణాలే అని తెలుస్తుంది నెక్స్ట్ పాయింట్ ఆత్మజ్ఞాని అవసరం అయినప్పుడే మాట్లాడతాడు పనికి మాలిన కబుర్లు చెప్పడు ఊసుపోని కబుర్లు చెప్పడు ఎన్ని ఆత్మజ్ఞాన లక్షణాలు ఈ రకంగా మీ ప్రవర్తన ఉంటే మీకు ఆత్మజ్ఞానం ఉన్నట్టే ఎంత ఉంటే అంత ఉన్నట్టు నెక్స్ట్ పాయింట్ ఆత్మజ్ఞాని తొందర పడడు బాధపడడు సమయం వృధా చే అంటే నో నో వర్రి నో వేస్ట్ ఆఫ్ టైం అన్నదే ఆత్మజ్ఞాని విధానం నో హర్రి నో వర్రీ నో వేస్ట్ ఆఫ్ టైం నెక్స్ట్ పాయింట్ ఆత్మజ్ఞాని దేనికి కంగారు పడ్డు ఎవరినీ ఒత్తిడి చేయడు కారణం ప్రతి ఒక్కరూ మారతారని అతనికి తెలుసు కొంతమంది భార్యలు భర్తని కంగారు పెడతారు భర్తలు భార్యల్ని ఒత్తిడి చేస్తారు పిల్లల్ని ఒత్తిడి చేస్తారు ఏమి ఎక్కల చెప్పడం వరకే అది పత్రిక చెప్పేది నెక్స్ట్ పాయింట్ ఆత్మజ్ఞాని జీవితం ఒక నాటకం అని తెలుసుకుంటారు ఇదే పత్రికారు మనకి షేక్స్పియర్ స్టేట్మెంట్ ఇస్తారు ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్ రిస్ట్రిక్ట్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డి పార్ట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ ప్రపంచమే ఒక నాటక రంగం వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్ మనం ఎవరం ఇందులో నాటకంలో పాత్రధారులు వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్ అండ్ ఫ్యూమ్ మన పాత్ర పోషిస్తాం డూ అవర్ పార్ట్ అండ్ దెన్ రిపార్ట్ మన పని మనం చేసి నిష్క్రమిస్తాం అంతే ఇంకెంతగానే ఏం లేదు ఇక్కడ ఇది ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు ఈ లైఫ్ అన్నది ఒక నాటకం నాటకంలో పాత్రధారులు ఆ మొగుడు భర్త పిల్లలు అయ్యే నిజం కాదు అది అక్కడ నటనంతే ఆడు నటిస్తున్నాడు మనము నటిస్తున్నాం ఇది అర్థం కాకపోతే ఇది ఆత్మజ్ఞానికి అర్థమవుతుంది అర్థం కాకపోతే నా మొగుడు పోయాడు నా పిల్లం పోయింది నా పిల్లలు పోయారు ఆడి జీవితం బాగోలేదు ఈడి జీవితం బాగోలేదు ఇలాగా ఏడుతూ కూర్చుంటారు అది అని చేత ఇది తెలుసుకోవాలి ఇది ఆత్మజ్ఞాని తెలుస్తుంది అందుకే ఏం జరిగినా ఎవడు వరి పడ్డావు ఆత్మజ్ఞాని అజ్ఞానం మటుకు వరి పడిపోతాడు ఇంకో పాయింట్ ఆత్మజ్ఞాని సృష్టిలో మార్పు అన్నది సహజం మార్పు లేకుండా ఏది ఉండదని తెలుసుకుంటాడు మిమ్మల్ని మీరు చూసుకోండి మీ చిన్నప్పుడు ఉన్నట్టు ఉన్నారా ఇప్పుడు ఉన్నట్టు రేపు భవిష్యత్తులో ఉంటారా ఈ మార్పు అన్నది సహజం మార్పు లేకుండా ఏది ఉండదని తెలుసుకుంటాడు నెక్స్ట్ ఆత్మజ్ఞాని ఎప్పుడు చేసింది చెయ్యడు ఎప్పుడూ కొత్త చూపిస్తాడు అంటే బ్రేక్ ద రొటీన్ అప్పుడే పురోగతి అని తెలుసుకుంటాడు ఎందుకంటే మార్పే ప్రగతి అని ఆత్మజ్ఞానికి తెలుసు అందుకే ఏదో ఒకటి మారుస్తూనే ఉంటాను నేను గురువు తిట్టిన దండించిన బాధపడితే అజ్ఞానంలో ఉన్నట్టే మీలో మందికి నేను గట్టిగా మాట్లాడితే కొంచెం బాధ కలుగుతాయి మీ ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు మీ పురోగతే మీ ఉన్నతే మాకు కావాలి మీకు తెలియని మేము చెప్పాలి మీ లోపాలు మేము చేయాలి అప్పుడే మీకు పురోగతి ఇది నేను పత్రిక దగ్గర నుంచి నేర్చుకున్నాను ఖచ్చితంగా రాసుకొని చెప్తాను గురువు తిట్టినప్పుడు నాలో సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది అని భావించి దానిని తెలుసుకొని సరి చేసుకుంటే వాడు జ్ఞానం పొందుతున్నాడని తెలుసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గురువుని ఆశ్రయించినప్పుడు ఓ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఖాళీగా కూర్చుంటే ఆయన గురువు కాదు మనల్ని సరి చేయడానికి ప్రయత్నం చేయాలి అలా ఎన్నోసార్లు ఆయన ద్వారా నేను తిట్లు తిన్నాను దెబ్బలు కూడా తిన్నాను ఆయన ఎప్పుడు తిట్టినా నేను బాధపడేవాడు కాదు నాలో ఏ లోపం ఉంది అన్నది చూసుకునేవాడిని ఖచ్చితంగా ఉండేది ఏమి లేకుండా ఆయన ఎందుకంటారు దాన్ని సరి చేసుకునేవాడు ఆ జ్ఞాని యొక్క లక్షణం అది అంటే గత జన్మల్లోనే కొంత జ్ఞానం నేను సంపాదించడం వల్ల ఈ స్థితికి రాగలిగాను పత్రిక చెప్పారు కదా ఎన్నో జన్మల్లో నేను ఎన్లైట్ అయి ఉన్నాను అందుకే ఇప్పుడు ఇంత పనులు చేయగలుగుతున్నాను అది ఒక జన్మ జన్మంతా కూడా నేను ధ్యానం చేశానని చెప్పారు ఒరిస్సాలో ఇంకొక పాయింట్ రాసుకోండి దేనికి ఏడ్చినా జ్ఞాని దేనికి ఏడమని వాడే జ్ఞాని ఆత్మ జ్ఞాని ఎవరి నిర్ణయం ప్రకారం వారు వస్తారని పోతారని తెలుసుకుంటాడు మిగతా వారితో సంబంధం లేదని తెలుసుకుంటాడు భర్త ముందు పోవచ్చు భార్య ముందు పోవచ్చు పిల్లలు ముందు పోవచ్చు వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళు వస్తారు మళ్ళా పోతారు ఇంకో పాయింట్ ఆ జ్ఞాన్ని శరీరాన్ని చూస్తాడు జ్ఞాని ఆత్మను చూస్తాడు ఇంకొక పాయింట్ ఇవన్నీ పాయింట్లన్నీ కూడా ఒక రోజు చెప్పిన క్లాసులో ఉన్న ఒక పాయింట్ ఒక పాయింట్ తీసుకుని ఒక రోజు అంతా చెప్పారండి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు అర్థమయ్యే రీతిలో అలా ఒక్కొక్క పాయింట్ ఒక్కో రోజు చెప్పింది ఆ జూమ్ క్లాస్లో పత్రికారు మాయను జయించిన వాడే జ్ఞాని అంటే ఆ జూమ్ క్లాస్ ద్వారా ఎంత జ్ఞానాన్ని అందించారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మాయను జయించిన వాడే జ్ఞాని ఆత్మజ్ఞాని అంటే అంటే ఏంటో తెలుసుకోవాలి మాయలో పడకూడదు మాయను అధిగమించాలి నెక్స్ట్ పాయింట్ ఆత్మజ్ఞాని సత్యమే చెబుతాడు ఇది కూడా చాలా మందికి తెలియదు సత్యం చెప్పడం అంటే ఆత్మజ్ఞాని తిట్టినా విమర్శించినా పట్టించుకోడు మూర్ఖుల మాటలు పట్టించుకోడు ఇంకొక పాయింట్ ఆత్మజ్ఞాని ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందని తెలుసుకుంటాడు కార్యకారణ సంబంధం గురించి బాగా అవగాహన ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందని తెలుసుకుంటాడు ఇంకొక పాయింట్ ఆత్మజ్ఞాని పైన ఎప్పుడు లక్ష్యం వైపే ఉంటుంది లక్ష్యం తెలుసుకుంటాడు అటే ఉంటుంది ఇంకో గొడవ వాడికి అనవసరం అది ఆత్మజ్ఞాని యొక్క లక్షణం ఆ లక్ష్యం ఒకటవుతే అవుతే ఇంకో పని చేస్తూ ఉంటే ఆడు ఆత్మజ్ఞానాలు అవుతాడు ఆత్మజ్ఞాని పైన ఎప్పుడు లక్ష్యం వైపే ఉంటుంది ఇంకో పాయింట్ ఆత్మజ్ఞాని కర్మ ఫలాలు కోరడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడందరూ ఫస్ నేను ధ్యానం చేస్తాను నాకేమొస్తుంది ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి దాన్ని ఇంకో పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞాని గతం గత అన్నట్టుగానే ఉంటాడు అంటే పాతవి వదిలేసి కొత్తవి మాట్లాడతాడు ఈ ఇప్పటిదాకా నేను చెప్పిన పార్ట్లు ఇంచుమించు ఇరవై ఏడు పార్ట్లు చెప్పాను ఇరవై ఏడు పార్ట్లు యొక్క ఎసెన్స్ ఒక్కో పాయింట్ మీద ఒక్కో పార్ట్ చెప్పాను నేను ఇంకా మనం చెప్పుకోవాల్సినవి ముప్పై నలభై ఇవి కాదు అసలు పత్రికారి సబ్జెక్టు నేను చెప్పాలంటే ఓ సంవత్సరం అలా చెప్తూనే ఉంటాను అన్ని విషయాలు అని చెప్పిన సరే ఏదైతే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మన జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి జ్ఞానవంతులు కావాలి భూమి మీదకి వచ్చింది జ్ఞానం కోసమే మనం దేహం కాదు ఆత్మలో ఆత్మలమైన మనము ఇంకా ఉన్నతమైన స్థితి మనం పొందాలి అంటే జ్ఞానమే పెరగాలి ఆ జ్ఞానం పెరగడానికి మన అదృష్టం కొద్దీ పత్రికారి మార్గంలోకి వచ్చాం మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం నిత్యము ఎంతో కొంత జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం అని చేత మరి ఈ మళ్ళా మళ్ళీ స్టడీ చేయండి చేసి దాన్ని బట్టి మీరు అధ్యయనం చేయండి